వైజాగ్ టెక్ బుక్ స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఇది డిప్లొమా అండ్ ఐటీఐ ఎవరైతే చదువు ఉన్నారో వాళ్ళ కోసం అండి. అలాగే ఐటీఐలోని అప్రెంటిషిప్ చేసి ఉండాలండి. అప్రెంటిషిప్ చేసి ఎవరైతే ఉన్నారో ఐటీఐలో వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవుతుంది. అయితే మీరు ఒకసారి వీడియో అంతా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన అర్థం చేసుకున్న తర్వాత నేను నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాను. దాన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలాగే ఈ కెరీర్స్ దాంట్లో కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. ఆ నోటిఫికేషన్ ఏంటో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదండి, అదే ఆ నోటిఫికేషన్. ఇందులో మీరు తెలుసుకోవచ్చండి ప్రతి డీటెయిల్స్. నేను బ్రీఫ్గా ఇంపార్టెంట్ థింగ్స్ అని నేను చెప్తాను. మిగతా అన్ని మీరు ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి చదివిన తర్వాతే అప్లై చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు, సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఛానల్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకన్ మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇదండి ఆ పీడిఎఫ్, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎన్సిఎల్ అంటారండి. ఎన్సిఎల్ అంటే నార్థన్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ అండి. ఓకే, ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మనకి ఈ వారంలో వచ్చింది. 17/7/20 ఈ నోటిఫికేషన్ రెడీ చేశారు. ఎన్సిఎల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇండియన్ నేషనల్ పోస్టింగ్ మినిమం క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఫర్ ద రెగ్యులర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ మెన్షన్ టేబుల్ ఏ ఫర్ రెగ్యులర్ డిప్లాయ్మెంట్ అక్రాస్ మైన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్సిఎల్ సింగళూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ రెండు ఏరియాల్లో ఉన్న దానికి నోటిఫికేషన్ అండి. మీరు ఒకవేళ ఈ జాబ్ సెలెక్ట్ అయితే ఈ మధ్యప్రదేశ్లో ఉన్న ఏరియాకి ఉత్తరప్రదేశ్లో ఉన్న ఏరియాకి వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. మీరు అది ఆలోచించుకొని అప్లై చేయండి. అయితే ఇందులో పొజిషన్స్ ఎలా ఉన్నాయి, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత కావాలనేది క్లియర్గా నేను చెప్తాను. ఇందులో రకరకాలుగా ఇచ్చారండి. టేబుల్ ఏ బి సిడి ఎఫ్ అని ఇచ్చారు. ఒక్కొక్క టేబుల్లో ఏ ఇచ్చారో ఒకసారి చూద్దాం. టేబుల్ ఏలో మనకు చూస్తుంటే పొజిషన్స్ ఏంటి, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని ఇచ్చారండి. ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీ ట్రైనీ ఒకటి ఉంది. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనీ ఉందండి. గ్రేడ్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. అసిస్టెంట్ ఫోర్మెన్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈఎన్టీలో, డిప్లొమా ఇన్ రిలవెంట్ అండ్ ఐ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 3 ఇయర్స్ కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళు అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి అప్లై చేయడానికి అవుతుందండి. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ ట్రైనింగ్ చూసుకుంటే, డిప్లొమా ఆర్ రిలవెంట్ ఆఫ్ హైయర్ క్వాలిఫికేషన్ ఆఫ్ మినిమం 3 ఇయర్స్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ అన్ ఇన్స్టిట్యూట్ బై రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఎస్బిటిఈటి ఇలాంటివి ఏదైనా సూటబుల్ అండి. ఇక టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ట్రైల్డ్ జాబ్ పడిందండి. ఇందులో టెక్నీషియన్ ఫిట్టర్ చూసుకుంటే ఐటీఐ చదివి ఉండాలండి, ఐటీఐ ఫిట్టర్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ మినిమం అప్రెంటిషిప్ చేసి ఉండాలండి. ఎనీ కంపెనీ, ఈ కంపెనీలో కాదు, ఏదో కంపెనీలో అప్రెంటిషిప్ చేసి ఉన్నట్టు మీకు సర్టిఫికేట్ ఉండాలి. ఆ సర్టిఫికేట్ కూడా ఇన్స్టిట్యూట్ బై ఎన్సీబీటీ ఎస్సీబీటీ వాళ్ళ అండర్లో ఉండాలి. అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, ఎవరైతే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ జాయిన్ అవ్వాలనుకున్నారో 2 ఇయర్ ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి ఉండాలి. అలాగే మినిమం 1 ఇయర్ అప్రెంటిషిప్ ఉండాలి. అలాగే టెక్నీషియన్ టర్నర్, ఎవరైతే ఐటీఐ టర్నర్ చేశారో 2 ఇయర్స్ కోర్సు వాళ్ళు, అలాగే దాంతోపాటు మినిమం 1 ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే టెక్నీషియన్ మెషినిస్ట్, ఐటీఐ దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ మెషినిస్ట్ ఉండాలి, మినిమం 1 ఇయర్ అప్రెంటిషిప్ ఉండాలండి దీంతోపాటు. ఇక టెక్నీషియన్ వెల్డర్ అండి, ఐటీ వెల్డర్ ట్రేడ్ అలాంగ్ విత్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి, మినిమం 1 ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలండి. సో ఇవన్నీ ఎన్సీబీటీ ఎస్సీబీటీ అండర్లో మీకు ఈ సర్టిఫికేట్లు ఉండాలండి. ఓకే, ఎన్సీబీటీ బీసీ అంటే పెద్ద ఏం కాదండి. మీరు ఏదైతే గవర్నమెంట్ ఐటీలో ప్రైవేట్ ఐటీలో చదువుతున్నారో అన్నీ ఎన్సీబీటీ అండర్లోనే ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, క్రూషియల్ డేట్ అని ఒకటి ఇచ్చారండి. క్రూషియల్ డేట్ అంటే ఏం లేదు, 25/8/2020 అంటే మీ ఏజ్ కానీ మీ క్వాలిఫికేషన్ కానీ మీరు ఇచ్చే ప్రతిదీ ఈ డేట్ కల్లా మీకు కంప్లీట్ అయి ఉండాలండి. అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్లై చేయవచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, డేట్లు దాటిపోయిన అప్లై చేయవచ్చా, ఇలాంటివన్నింటికి లాస్ట్ డేట్ ఏంటంటే 25/8/2020 అంటే మీ ఏజ్ కానీ ఏవైనా. ఇక పొజిషన్స్ మనకి అంటే టేబుల్ బిలో ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. టేబుల్ బి అంటారు ఏంటి, అసిస్టెంట్ ఫోర్మెన్ ఈఎన్టీకి వచ్చి మనకి 7 పోస్టులు ఉన్నాయండి. అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ చూసుకుంటే 47 ఒక దాంట్లో ఉన్నాయి, 25 ఒక దాంట్లో ఉన్నాయండి. అలాగే టెక్నీషియన్ ఫిట్టర్ చూసుకుంటే 125 పోస్టులు ఉన్నాయండి. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ చూసుకుంటే 24 ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే 33 ఒక దగ్గర ఉన్నాయి, 141 ఒక దగ్గర ఉన్నాయండి. అలాగే టెక్నీషియన్ టర్నర్ చూసుకుంటే 16/3. అలాగే టెక్నీషియన్ మెషినిస్ట్ చూసుకుంటే 8. అలాగే టెక్నీషియన్ వెల్డర్ చూసుకుంటే 62 ఒక దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రావేషన్ సైడ్. అలాగే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్ చూసుకుంటే 21 ఉన్నాయండి. ఇవి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయనేదండి. ఇక్కడ చూడండి, ఆరిజినల్ రిజర్వేషన్లో కూడా మనకి పీడబ్ల్యూడి ఈఎస్ఎంఓకి సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ యాజ్ పర్ కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారండి. ఈ బ్రేకప్ చూడండి, బ్రేకప్ వేకెన్సీస్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం
The details of positions are marked for the PWD candidates. A post ki PWD candidates apply chesukochu ante clear ga ivvadam jarigindandi. HH ante OL ante entandi kinda details clear ga ivvadam jarigindi. Ok sari meer chudandi evaraithe PWD candidates unnaro vaal kosam andi. Ika year qualification deeniki exact ga em undalanedi kuda ivvadam jarigindandi. Assistant foreman ENT ki original ga kavalsindi essential requirement ante diploma in electronics engineering. Vaallu evaravaru apply cheyochu ante engineering degree in ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ వీళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. మిగతా వాళ్ళు అప్లై చేయకూడదు. అంటే వీళ్ళు అప్లై చేయకూడదు చూడండి. ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఫర్ డిప్లొమా బిఈ బీటెక్ వాళ్ళు. వీళ్ళు అప్లై చేస్తే మాత్రం రిజల్ట్ అవుతుందండి. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. దీనికి హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండొచ్చండి. కానీ ప్రొడక్షన్ కానీ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ థర్మల్ వీళ్ళెవరూ అప్లై చేయడానికి కుదరదండి. సో ఇది అలాగే పే ఎంత ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ ఫోర్మెన్కి అయితే 31,852 రూపాయలు బేసిక్ పే. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ కూడా అంతే అండి, 31,852. అలాగే టెక్నీషియన్లు అయితే 10,065 రూపాయలు బేసిక్ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇంకా రిజర్వేషన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ అన్నీ ఉంటాయండి. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అవన్నీ మనకు టేబుల్లో చూపించి ఉంటారండి. చూడండి మినిమం ఏజ్ వచ్చి ఏజ్ లిమిట్ మినిమం 18 సంవత్సరాలు అండి, మాక్సిమం 30 సంవత్సరాలు అండి. ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉంటుంది చూడండి. అవెవర్ రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ వుడ్ బి యాజ్ ఫాలోస్. అన్రెజర్డ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అయితే నేను ఇచ్చిన ఏదైతే 18 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇదేనండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు, అలాగే అన్రెజర్డ్ ఎన్సీఎల్ ఎస్సీ ఎస్టీ అని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే ఈఎస్ఎంకి ఎక్స్ సర్వీస్మెన్ కోటా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉందండి. సో ఇవ్వండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఫీజు కట్టాలండి, 500 రూపాయలండి. ఇది ఆన్లైన్లో అప్లై చేయాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ కూడా లేదండి. సో ప్రొవిజన్ ఆఫ్ కంపల్సరీ టైమ్ అండ్ అసిస్టెంట్ ఆఫ్ స్క్రైబ్, ఎవరైతే స్క్రైబ్ యూజ్ చేసుకొని రాయాలనుకుంటున్నారో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారికి ఇచ్చిన రూల్స్ ప్రకారంగా మీరు మీకు ఎక్స్ట్రా టైం ఇస్తారు. అది ఏంటంటే రూల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి, ఒకసారి చూడండి. యాక్స్ నెగ్నెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఇన్ ద మిస్కండక్ట్, మీరే ఒకవేళ మీరే మిస్కండక్ట్ చేసినా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ తప్పుగా ఉన్నా, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏం తప్పు చేసినా ఏం చేస్తారని రూల్స్ అండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే దీనికి ముందు క్రూషియల్ డేట్ ప్రకారంగా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏజ్ పర్ఫెక్ట్గా ఉండి అప్లై చేయగలిగితే రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. రిటర్న్ టెస్ట్లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ రావాలి. అలాగే రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కో పోస్ట్కి 7 పొజిషన్లు టేబుల్ ఏలో మనకి ఇవ్వడం జరిగిందండి. దానికి 100 మార్కులకి ఎగ్జామ్ అండి, 90 నిమిషాలు ఉంటుంది. అందులో పార్ట్ ఏ 70 మార్క్స్, పార్ట్ బి వచ్చి 30 మార్క్స్ ఉంటుందండి జనరల్ సెక్షన్. సో అంటే పార్ట్ ఏ టెక్నికల్ అండి, పార్ట్ బి నాన్ టెక్నికల్ అండి. అందులో ఏంటేంటి అనేది క్లియర్ ఇవ్వడం జరిగిందండి. టేబుల్ ఏ పొజిషన్ జనరల్ సెక్షన్ విల్ బి కంపారిజన్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు జనరల్ ఇంటెలిజెన్స్, మెంటల్ ఎబిలిటీ, ఎప్టిట్యూడ్. డీటెయిల్ సిలబస్ మనకి ఎన్సీఎల్ వెబ్సైట్లో ఉంటుందండి, చూడండి. అలాగే రిటర్న్ టెస్ట్ మనకి 2 లాంగ్వేజ్లు ఉంటుందండి. ఇది ఆన్లైన్ టెస్ట్ కాదండి, పేపర్ ఎగ్జామ్ అంటే రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్. హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. హోమ్వర్క్ షీట్ ఇస్తారు. హోమ్వర్క్ షీట్లో మీరు ఏఆర్ బీఆర్ సిఈడి అని పెట్టవచ్చు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకి 2 ఏరియాల్లో పెట్టడం జరుగుతుందండి, మధ్యప్రదేశ్ అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీ టెస్ట్ సెంటర్ ఇంకేమైనా ఉంటే మీరు అక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చండి. క్వాలిఫయింగ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 50 మార్క్స్ రావాలండి, మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అండి. అంటే 50 వస్తే పాస్ అవుతారంటే క్వాలిఫై అవ్వరండి, ఎవరికి మెరిట్ బాగా వస్తే వాళ్ళండి. మినిమం మిమ్మల్ని పిలవాలి ఇంటర్వ్యూకి, నెక్స్ట్ లెవెల్కి పిలవాలి అంటే మీరు 50 మార్క్స్ దాటాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 40 మార్కులు అండి. సో ఇది మినిమం కట్ ఆఫ్ అండి. ఇక మనకి క్లియర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది, రూల్స్ ఏంటి అనేది క్లియర్గా రూల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి జనరల్ రూల్స్ అన్ని మీరు చదువుకోవచ్చు అండి. హౌ టు అప్లై, దీనికి ఎలా అప్లై చేయాలి, మనకి 4 రకాలుగా అప్లై చేయొచ్చు అండి. అంటే 4 స్టెప్స్ ఉంటాయండి దీనికి. ఆన్లైన్లో మాత్రం అప్లై చేయాలి. నేను ఒక లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను అప్లై ఆన్లైన్ లింక్, దాన్ని మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అందులో మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫీ పేమెంట్ కట్టాలి, నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవి ఇచ్చి లాస్ట్లో స్టెప్ 4 అంటే సబ్మిట్ చేయాలండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఏ స్టెప్ ఎలా చేయాలి, ఏంటనేది, పాస్వర్డ్ పాలసీ ఎలా ఇవ్వాలి, మొత్తం మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలని క్లియర్గా ఇస్తారండి. నెక్స్ట్ ఫీ పే చేయొచ్చు అండి. ఫీ పేమెంట్ మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డులతో మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు క్లిక్ ఆన్ ద లింక్ ఫీ పేమెంట్ విచ్ విల్ బి డైరెక్ట్లీ ఓపెన్ టు ఎస్బీ కలెక్ట్ విండో
ప్లీజ్ ఫాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆన్ ది ఎస్బి కలెక్ట్. ఎస్బి కలెక్ట్ తెలుసు కదండి, దాని ద్వారా పే చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ అప్లై. థర్డ్ స్టెప్ అప్లై చేయడం అంటే మీ మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరుగుతుందండి. రీసెంట్ స్కానర్డ్ కాపీస్, ఫోటో సైజు, ఏ ఉన్నాయన్నీ మీరు అప్లైలో ఉంటుంది. ఇంకా స్టెప్ ఫోర్ వచ్చి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అండి. అలాగే స్పెషల్ నోట్ ఇచ్చారండి, ఏ క్యాండిడేట్ హ్యావింగ్ ఎనీ ఆఫ్ ది క్వాలిఫికేషన్ మెన్షన్డ్ ఇన్ టేబుల్ ఏ మే అప్లై బై డిక్లేరింగ్ దేర్ క్వాలిఫికేషన్ యాజ్ రిక్వైర్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ వన్ పొజిషన్. మీరు ఒక పొజిషన్ మాత్రమే అప్లై చేయడానికి అవుతుందని క్లియర్గా చెప్తున్నారు. ఇక ఫైనల్ ఇంపార్టెంట్ డేట్స్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, మనం గుర్తుంచుకోవాల్సింది. స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చి 3/8/2022 అండి, ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 25/8/25. క్రూషియల్ డేట్ కూడా ఇదేనండి. అంటే క్రూషియల్ డేట్ అంటే ఆల్రెడీ చెప్పాను కదండి, మీ ఏజ్ కానీ మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కానీ అన్నీ ఈ డేట్తోనే చూస్తారండి. అలాగే టెంటేటివ్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్, రిటర్న్ టెస్ట్, డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ త్రూ అఫీషియల్ వెబ్సైట్ అండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను, ఆ లింక్ వెబ్సైట్లో మాత్రమే ఇస్తాడండి. అలాగే మీకు ఎటువంటి క్వారీస్ ఉన్నా కాంటాక్ట్ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ క్వారీ ఈ టైంలో ఈ నెంబర్కి మీరు అడగొచ్చు అండి, 07805256573. అలాగే ఈమెయిల్ వచ్చి recruitment.ncl@coalindia.in అండి. ఇది కోల్ ఇండియా అండర్లో ఉన్న కంపెనీ అండి, అందుకే మనకి కోల్ ఇండియా అని వచ్చింది. సో ఇదండి వీడియో. ఇది డిప్లొమా ప్లస్ ఐటీ వాళ్ళు ఎవరైనా డిప్లొమా జనరల్ ఫోర్ మనకి డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు, టెక్నీషియన్కి ఐటీ వాళ్ళు అప్లై చేయొచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండి, అప్లై చేస్తున్నప్పుడు పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంటలా సైనింగ్ అవుట్.